వాసుదేవాయ నమః. ధ్రువుడు ఆ మృత్యువును చూసి దాని తలపై కాలుబెట్టి అద్భుతమైన ఆ విమానాన్ని ఎక్కాడు. మృత్యువు తలపై కాలువరన్న పెడతారా చూడండి, అంటే మృత్యువును జయించిన వాడు. మృత్యువే ఆ రూపంతో వచ్చింది విమానాన్ని ఎక్కించడానికి. నీవేం చేయగలదు మృత్యు? ఆ సమయంలో గంధర్వులు, భేరీలు, మృదంగాలు, మద్దెలను, తప్పెట్లు మ్రోగాయి. గంధర్వులలో ప్రముఖులైన తుంబురుడు మొదలైన వారు గొప్పగా గానం చేశారు. ఆకాశం నుండి పూలవానలు కురిశాయి. దివ్యలోకానికి వెళ్లబోతున్న ధ్రువుడికి తన తల్లి సునీతి గుర్తుకు వచ్చింది. అప్పుడు ధ్రువుడు దీనురాలైన తల్లిని విడిచి బంధసఖ్యం కాని లోకానికి వెళ్ళిపోతున్నానే అనుకున్నాడు. నందసునందులు ధ్రువుని మనోభావాన్ని గ్రహించారు. వారు దేవమార్గంలో దేవ విమానంలో వెళుతున్న సునీతిని ధ్రువునికి చూపించారు. ముందుగానే వెళుతున్నది అది చూపించారు, చూడు వెళుతుంది చూడు. మార్గంలో అక్కడక్కడ విమానంలోని దేవతలు ధ్రువుడిపై పువ్వులు చల్లుతూ అతడిని కీర్తించసాగారు. ధ్రువుడి విమానం గ్రహాలను దాటి ముందుకు వెళ్ళిపోతుంది. ధ్రువుడు దేవ విమానంలో దేవలోక మార్గంలో నిశ్చలంగా ప్రయాణం చేస్తూ ముల్లోకాలను, సప్తర్షి మండలాన్ని కూడా దాటేసి ఆ పైన ఉన్న శ్రీహరి ధామాన్ని సుఖంగా చేరుకున్నాడు. ఈ విధంగా ధ్రువుడు శాశ్వతమైన స్థానాన్ని పొందాడు. ఆ శ్రీహరి ధామము స్వయం ప్రకాశమానం. దాని ప్రకాశంలో ఈ ముల్లోకాలు ప్రకాశిస్తున్నాయి. హరిధామాన్ని జీవులన్నిటి ఎందు దయగలిగి మంగళ కార్యాలను చేసే పుణ్యాత్ములు మాత్రమే ఆ లోకాన్ని పొందుతారు. భూతదయ లేని క్రూరాత్ములు అక్కడకు చేరలేరు. శాంతాః సమదృశః శుద్ధాః సర్వభూతాను రంజనాః యాంతి అంజసాచ్యుత పదమచ్యుత ప్రియ బాంధవాః. ప్రసన్నమైన చిత్తము కలవారు, అంతటా పరబ్రహ్మను దర్శించేవారు, పరిశుద్ధమైన అంతఃకరణం గలవారు, జనులను, సకల ప్రాణులను, సకల ప్రాణుల రూపంగా ఉండే అన్ని జంతువులను సంతోషపెట్టేవారు, శ్రీహరిని హరిభక్తులను ప్రియ బంధువులుగా భావించేవారు ఆ స్థానాన్ని సులభంగా పొందుతారు. ఈ విధంగా ఉత్తానపాదుడి పుత్రుడైన ధ్రువుడు పవిత్రమైన అంతఃకరణం గలవాడై, శ్రీకృష్ణుని యందు అనన్యభక్తి గలవాడై గొప్పదైన విష్ణు పదాన్ని పొంది ముల్లోకాలకు శిరోమణిలా ప్రకాశించాడు అంటూ మైత్రేయ మహర్షి ధ్రువుని యొక్క గొప్పదనాన్ని కీర్తిస్తూ విదురునితో మళ్లీ ఇలా అన్నాడు. ఓ విదుర, ధాన్యపు కుప్పలను ఊడ్చేటప్పుడు మైదానం మధ్యలో పాతిన గుంజ చుట్టూ పశువులు ఏ విధంగా వేగంగా తిరుగుతూ ఉంటాయో అదేవిధంగా ధ్రువలోకానికి కట్టుబడి ఉన్న జ్యోతిర్మండల చక్రం అంతులేని గంభీరమైన వేగంతో దాని చుట్టూ ధ్రువమండలం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పూజ్యుడైన నారద మహర్షి ధ్రువుడి యొక్క గొప్పదనాన్ని చూసి ప్రచేతస రాజులు చేసినటువంటి క్షత్రయాగంలో తన వీణను వాయిస్తూ ధ్రువుడి కీర్తను ఇలా గానం చేశాడు. సునీతి పరమసాధ్వి పతిభక్తురాలు, ఆమె పుత్రుడైన ధ్రువుడు తన తపస్సుతో ఇంతటి గొప్ప ఫలాన్ని పొందాడు. వేదవేత్తలైన మహర్షులు కూడా అనుష్ఠించినటువంటి అంతరంగ సాధనలు అనుష్ఠించలేక ఈ మహాఫలాన్ని పొందలేకపోతున్నారు. సత్పురుషులకు ప్రియాన్ని కలిగించే ఏ ధ్రువుడి చరిత్రను చెప్పమని నువ్వు నన్ను ప్రశ్నించావో ఆ వృత్తాంతాన్ని ఇప్పుడు నీకు వివరించాను. దీనిని సత్పురుషులు చాలా కీర్తిస్తారు. ధన్యం యశస్య మాయుష్యం పుణ్యం స్వస్త్యయనం మహత్ స్వర్గం ద్రవ్యం సౌమనస్యం ప్రశస్య మగమర్షణం. ఈ గొప్ప ధ్రువ చరిత్ర సంపదను, కీర్తిని,
ఆయస్సును ఇస్తుంది. పవిత్రమైన ఈ చరిత్ర, ఈ చరితం అన్ని మంగళాలకు ఆశ్రయమైనది. కీర్తించదగిన ఈ చరిత భక్తులకు స్వర్గాన్ని, ధ్రువ పదాన్ని, దేవత్వాన్ని ఇస్తుంది. పాపాలను కడిగివేసి మనస్సుకు ప్రసన్నతను కలిగిస్తుంది. ధ్రువుడు శ్రీహరికి చాలా ప్రీతిపాత్రుడు. ధ్రువుడికి శ్రీహరి అంటే అత్యంత ప్రీతి. అందుచేత ధ్రువుని యొక్క ఈ వృత్తాంతాన్ని భక్తితో అనేకసార్లు వినేవారికి శ్రీహరి యందు నిశ్చలమైన భక్తి కలుగుతుంది. ఆ భక్తి వలన అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనే 5 చిత్త క్లేశాలు తొలగిపోతాయి. మహత్వమిచ్ఛతాం తీర్థం శ్రోతుశీలాదయో గుణాః యత్ర తేజస్తదిచ్ఛూనాం మానో యత్ర మనస్వినాం. ఈ కథను శ్రవణం చేసేవారికి గొప్ప ధనం గాని బ్రహ్మ వర్చస్సు గాని దేనిని కోరితే అది లభిస్తుంది. మంచి శీలం వంటి సద్గుణాలు కలుగుతాయి. అభిమానవంతులకు గౌరవాదులు లభిస్తాయి. ప్రయతః కీర్తయేత్ ప్రాతః సమవాగే ద్విజన్మనాం సాయంచ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహత్. పవిత్రమైన కీర్తిగల ధ్రువుడి యొక్క ఈ గొప్ప చరిత్రాన్ని చెప్పే వక్త వైదిక సంస్కారం కలవారి సభలో ఉదయము సాయంకాలలో ఏకాగ్రచిత్తంతో కీర్తించాలి. పౌర్ణిమ అమావాస్య ద్వాదశి శ్రవణ నక్షత్రం ఉన్న రోజు, సంక్రాంతి ఆదివారము, రథసప్తమి దినాల్లో శక్తి కొద్దీ ఈ కథను కీర్తించాలి. ఏ శ్రీహరి పాదాల నుండి పవిత్రమైన గంగ పుట్టిందో అటువంటి పాదాలను ఆశ్రయించిన హరిభక్తుడు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కథను శ్రద్ధగల వారికి వినిపించాలి. అలా చేసేవాడి తనలో తనకే సంతోషం కలుగుతుంది. దానివల్ల అతడు ఆత్మనిష్టను పొంది కృతార్థుడవుతాడు. ఎవడు సత్యమార్గంలో యథార్థ జ్ఞానం లేని వారికి దీనిని బోధించి జ్ఞానమనే అమృతాన్ని పంచుతున్నాడో అతడు దీనులను ఉద్ధరించే దయామయుడు. అటువంటి వాడిని దేవతలు అనుగ్రహిస్తారు. ఓ విదుర, ధ్రువుని యొక్క పరమ పవిత్రమైన చరిత్ర లోకంలో ప్రసిద్ధి చెందింది. ధ్రువుడు పిల్లవాడుగా ఉండగానే ఆట వస్తువులను, తల్లి గృహాన్ని కూడా విడిచిపెట్టి శ్రీహరిని శరణు పొందాడు. ఆ వృత్తాంతాన్ని నేను నీకు చెప్పాను అన్నాడు మైత్రేయ మహర్షి. ఇంతటితో 4వ స్కందంలోని 12వ అధ్యాయము సమాప్తము, ధ్రువోపాఖ్యానం సమాప్తము. శ్రీహరికృష్ణార్పణమస్తు. వాసుదేవాయ నమః.